హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆరు నుంచి తెలంగాణ ఎంసెట్ దరఖాస్తులు మరియు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కూడా మనకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే, సమగ్ర కాలపట్టిక విడుదల, పరీక్ష కేంద్రాల గుర్తింపునకు ఒక మొబైల్ యాప్ కూడా రూపొందించడం జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎంసెట్ 2019కి మార్చి 6వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్చి 2న హైదరాబాద్లోని జేఎన్టీహెచ్లో ఎంసెట్ కమిటీ సమావేశమై దరఖాస్తుల కాలపట్టిక, ఇతర అంశాలపై చర్చించి విధి విధానాలను ఖరారు చేసింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల బాపిరెడ్డి, ఎంసెట్ చైర్మన్, జేఎన్టీహెచ్ ఉపకులపతి వేణుగోపాలరెడ్డి, కన్వీనర్ యాదయ్య, మండలి ఉపాధ్యక్షులు ఆచార్య అలింబద్రి వెంకటరమణ, జేఎన్టీహెచ్ రెక్టర్ గోవర్ధన్, ప్రవేశ పరీక్షల సాంకేతిక సమన్వయకర్త ఆచార్య రమేష్ బాబు, ఎంసెట్ కో కన్వీనర్ మంజూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం అధికారులతో కలిసి బాపిరెడ్డి, వేణుగోపాలరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మార్చి 15 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సందస్సులు నిర్వహిస్తామని వేణుగోపాలరెడ్డి చెప్పారు. నమూనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్ రుసుముల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దేనికి ఎంత ఖర్చు చేసింది, వచ్చే ఏడాది నుంచి వెల్లడిస్తామని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈసారి కొత్తగా వరంగల్ సమీపంలోని ఆసన్పర్తి, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోను ప్రాంతీయ కేంద్రాలు ప్రారంభించామని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. పరీక్ష రుసుం తగ్గింపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం చూసినట్లయితే, వికలాంగులు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు జాతీయ ప్రవేశ పరీక్షల తరహాలో పరీక్ష రుసుం తగ్గింపు విషయంపై ప్రభుత్వ నివేదిక నిర్ణయం తీసుకుంటామని మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు గత ఏడాది ఏనాడు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించిందని, దాంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకైనా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. సో అవి ఒకసారి మనం గమనించినట్లయితే, ఈసారి జేఎన్టీహెచ్ కూకట్పల్లి సహా కాకతీయ, ఉస్మానియా వర్సిటీలోని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ఉంటాయని చెప్పడం జరిగింది. హైదరాబాద్ శివార్లో మారుమూల ఉన్న పరీక్ష కేంద్రాలకు సులభంగా వెళ్లేందుకు, మార్గం చూపేందుకు ప్రయోజనకరంగా ఉంటే ఎగ్జామ్ సెంటర్ లోకల్టర్ మొబైల్ యాప్ రూపకల్పన కూడా చేశామని వారు చెప్పడం జరిగింది. సో ఈ యాప్ను కూడా అందరూ డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్ అని నా యొక్క అభిప్రాయం. ప్రస్తుతం విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు ఒకటే ఫోన్ నెంబర్ ఉంది. మరిన్ని నెంబర్లు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి నిపుణుడితో సందేహాల నివృత్తి చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ఏప్రిల్లోనే ఉండొచ్చని అనుకుంటున్నాం. ఒకవేళ మేలో జరిగితే ఏదైనా ఒక పరీక్ష తేదీ మార్చాల్సి ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. దరఖాస్తుల కాలపట్టిక చూసినట్లయితే, ఎంసెట్ ప్రవేశ ప్రకటన మార్చి 2వ తేదీ మనకు రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా. పూర్తి చేసిన దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు. అదేవిధంగా 500 రుసుంతో, అపరాధ రుసుంతో తుది గడువు ఏప్రిల్ 6 నుంచి 11 వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 12 నుండి 17 వరకు, 5000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 18 నుండి 24వ తేదీ వరకు. అంటే ఆలస్యం అయితే ఈ విధంగా మనం కట్టచ్చు. అదేవిధంగా 10000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25 నుంచి 28వ తేదీ వరకు, వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష తేదీలు మే 3, 4, 6 తేదీలో రోజుకు 2 విడతలు, అగ్రికల్చర్ మే 8 తారీఖు 9వ తారీఖు తేదీలో ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. దరఖాస్తు రుసుం చూసినట్లయితే SC ST లకు అయితే 400 రూపాయలు, ఇతరులకు అయితే 800 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మరింత సమాచారం కోసమై థ్యాంక్ యూ.